హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు టాపిక్ విషయానికి వచ్చినట్లయితే రెస్టారెంట్ స్టైల్ తందూరీ చికెన్ అండి. నేనైతే 4 leg pieces తీసుకుంటున్నాను. ఫస్ట్ పీసెస్నన్నీ నీట్గా కడుక్కున్న తర్వాత 1/2 hour పాటు చికెన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టాలండి. దానివల్ల జ్యూసీగా టెండర్గా ఉంటుంది, తొందరగా ఉడుకుతుంది. 1/2 hour అయిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసి మనము చికెన్ పీసెస్కి కట్స్ పెట్టుకోవాలండి. దానివల్ల స్పైసెస్ అనేవి లోపల వరకు వెళ్ళి ఈవెన్గా కుక్ అవుతుంది. ఒక పెద్ద నిమ్మకాయ తీసుకొని దాని జ్యూస్తోని 4 leg pieces నీట్గా పట్టేలాగా నీట్గా మసాజ్ చేసుకొని 15 minutes రెస్ట్ ఇవ్వాలండి. దానివల్ల ఫ్లేవర్స్ అన్నీ లోపలికి బాగా వెళ్తాయి. ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. కారం, పసుపు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, గరం మసాలా, తందూరి మసాలా, గార్నిష్ కోసం ఉల్లిపాయలు, క్యారెట్. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మ్యారినేషన్ అంతా మనం చికెన్ పీసెస్కి మసాజ్ చేసి పట్టించాలండి. మనం మసాజ్ చేస్తున్నప్పుడు కట్స్ లోపలికి స్పైసెస్ అన్నీ బాగా వెళ్తాయి. మనం మ్యారినేషన్లో ఉంచేటప్పటికి అవన్నీ బాగా పడతాయి. అట్లీస్ట్ 3 hours మ్యారినేట్ చేయాలండి. ఓవర్ నైట్ మ్యారినేట్ చేస్తే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. నేనైతే 3 hours పాటు మ్యారినేట్ చేశానండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని. 3 hours తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే పీసెస్ వేయాలండి. లేకపోతే ఆయిల్ పీల్ చేస్తుంది చికెన్. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం టు హై ఫ్లేమ్ మాత్రమే పెడుతున్నామండి. ఎందుకంటే ఫుల్ హైలో పెట్టినట్లయితే ఫస్టే మొత్తం ఫ్రై అయిపోయినట్టు బ్లాక్గా అయిపోతుందండి చికెన్. లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటుంది. మనం మీడియం టు హై పెట్టుకొని మనం మూత పెట్టి కుక్ చేసుకున్నట్లయితే మనకి ఈవెన్గా కుక్ అవుతుంది. తర్వాత మనం హైలో పెట్టి టోస్ట్ చేసుకోవచ్చు. 2 minutes మనం కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. లిడ్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి, లేకపోతే ఆవిరంతా పోతుంది. ఆవిరిపోతే మనకి చికెన్ ఉడకదు. నాకైతే 15 minutes పట్టిందండి కంప్లీట్గా చికెన్ కుక్ అవ్వడానికి. కట్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి నేను ఇక్కడ చెప్తున్నాను. ఫోక్తో టెస్ట్ చేసుకోవాలండి ఉడికిందో లేదనేది. 15 minutes నాది కంప్లీట్గా కుక్ అయిపోయింది. చూసారా, కంప్లీట్గా కుక్ అయిపోయి ఆయిల్ అనేది లూజ్ అయిపోతుంది చికెన్. చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత నేను ఈ చికెన్ పీసెస్ అన్నీ వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. కింద మనకి మసాలా ఉంది కదండి, అదే ఫ్లేవర్ మొత్తం ఉంటుంది, అది పడేయకండి. అందులో మనం మ్యారినేషన్లో మిగిలిన మిక్సర్ ఉంది కదండి, అది మిగతాది కూడా వేసి దాంతో కలుపుకోవాలండి. ఆ కింద అడుగు పట్టింది కూడా కలుపుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుంది. మొత్తం అదంతా మిక్స్ అయిన తర్వాత తిరిగి ఆ చికెన్ పీసెస్ మళ్ళీ వేసుకోవాలండి. ఇప్పుడు మనం చికెన్ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మసాలా పట్టి డీప్ ఫ్రై చేస్తామండి, టోస్ట్ చేస్తాము. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మీడియం టు హై చేయాలండి. ఇది కూడాను మీరు చూసినట్లయితే నేను ఫ్లిప్ చేసి మసాలా పట్టిస్తున్నాను. ఫస్ట్ నీట్గా మసాలా 2 వైపులు అన్ని వైపులు పట్టింది కదా అండి. ఇప్పుడు మనం మూత పెట్టి 2 minutes కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా ఒక 5 minutes టైం పడుతుందండి, ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే మసాలా అనేది అడుగు పట్టేస్తుంది, మనం కలుపుతూ ఉండాలి. 5 minutes చికెన్ మసాలా మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. మనం అడుగు పట్టింది కూడా స్క్రాప్ చేస్తూ మనం తిప్పుకోవాలండి. అడుగు పట్టిందే మనకి టేస్ట్ మసాలా, అప్పుడే మనకి తందూరి స్టైల్ వస్తుంది, స్మోకీ ఫ్లేవర్ టైప్ వస్తుంది. చూసారా, కంప్లీట్గా కుక్ అయిపోయిందండి చికెన్. అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు
తందూరి అంటే మనకి స్మోకీ ఫ్లేవరే కదండి. స్మోకీ ఫ్లేవర్ కోసం బొగ్గు వేడి చేసుకోవాలండి. బొగ్గు వేడి చేసుకొని ఒక చిన్న బౌల్లో మనం వేడి చేసుకున్న బొగ్గు వేసుకొని అది మనకి కడాయి మధ్యలో పెట్టి ఆయిల్ వేసుకుంటే మనకి స్మోక్ వస్తుంది. అప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకుంటే స్మోక్ అంతా మన చికెన్ పీసెస్కి బాగా పడుతుంది 2 మినిట్స్ తర్వాత. చూసారా? అంతేనండి.